डियर फ्रेंड्स गुड मॉर्निंग मन गुरुवी गुरुग्रह गोचार फलता अंत मन जन्मराशि नीचे द्वादश राशि गुरु संचारमु जातकुड़ की ये विधम फलता एन कटे गुरु चाला प्रामुख्यता प्राधान्यता उ ग्रहमन सो ईक् गुरु संचार तपन स चूस्म एवरना सर प्रस्तुत गोचार एटे గురువు అనేది ఒక ఖచ్చితంగా చూడవలసిన గ్రహం అన్నమాట. ఈ గురు సంచారము ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్తాను మీకు. నేను చదివి లగ్న సంచారం అధికార అనాదరణము అంటే అనాదరణకి లోనవ్వటం, అంటే అధికారం లేకపోవటం, అధికారం తగ్గటం, కీర్తి నాశనము, పదవి త్యాగము అంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలేయటం, ధనధాన్య వినాశనము, మనోభీతి అంటే ఇవన్నీ అవుతుంటే మరి మనసు బాధ ఉంటుంది కదా, బ్రాహ్మణులతో శత్రుత్వం, అలాగే భయ ప్రమాదాలు, వికలత్వము, ఇవన్నీ గురువు యొక్క చంద్రరాశుల యొక్క గురువు ప్రవేశిస్తే ఈ ఫలితాలు అన్నమాట. అలాగే ద్వితీయంలో గురువు యొక్క ఫలితాలు శరీర సుఖము, కీర్తి వృద్ధి, పాడి పంటలు, ధనధాన్యాలు పెరగటం, వాటి వల్ల లాభము, సర్వ శుభ పుణ్యకార్యాలు గృహంలో జరగటము, నూతన పదవి యోగము. అలాగే తృతీయంలో గురువు విశేష కష్టాలు, స్వజన బంధు విరోధము, దేశ సంచారము, నిష్కారణ సర్వజన విరోధము, అలాగే దుష్కార్యాలందు ఆసక్తి, దుర్జన సావాసము. అంటే తృతీయం ఏంటంటే అది వన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ హౌసెస్ అన్నమాట. ఎప్పుడైతే ఆ గురువు శుభగ్రహం అక్కడ అందులో ప్రవేశించిందో జల్లగా మనిషి అహంకారంతో మాట్లాడటం వల్ల కానీ, ఎక్కువ మాట్లాడటం వల్ల కానీ, అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవటం వల్ల కానీ వీళ్ళకి బంధుద్వేషము, బంధు విరోధం కలిగే అవకాశం ఉందన్నమాట. అలాగే చతుర్థంలో గురువు మానసిక చాంచల్యము, పరజన యాచనము, అస్థిమిత మనస్సు అంటే స్థిరములైన మనస్సు, పరగృహ నీచ జన సేవనము అంటే వేరే వాళ్ళ గృహాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని సేవించటం, అలాగే పరదేశ నీచ జన సేవనము పరదేశాలు వెళ్ళి వాళ్ళని సేవించటం నీచ జనుల్ని. పంచమ స్థానంలో గురువు యొక్క ఫలితాలు అచించిత అయాచిత ధనలాభము, అడగకుండా డబ్బు రావటం, భోగ వైభవము, శుభకార్య ప్రోత్సాహము, సంతాన సుఖము, అలాగే సంతానంతో లాభము, విశేష ధనాదాయము. పంచమంలో గురువు విశేష ధనాదాయాన్ని కూడా కలగజేస్తాడు గోచారంలో ఉంటే, పంచమంలో ఉంటే చంద్రరాశి నుంచి. అలాగే ఆరులో గురువు బంధుజనులతో అకారణ దుష్టకలహము, కలత్త పుత్రాదుల పేడ, విశేష దుఃఖము, సన్మిత్ర విరోధము, ఇది బుధుడు ఆరులో ఉంటే ఫలితాలు అన్నమాట. అలాగే ఏడులో శరీర సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషము, భోజనము, మంచి భోజనము, ముష్టాన్న భోజనము, ప్రభు సన్మానము, ప్రయత్న కార్యసిద్ధి, పుత్రలాభము, సర్వకార్య జయము, ద్రవ్యలాభము, ఉద్యోగ విజయము, సర్వశుభములు. సప్తమంలో గురు సంచారం చాలా మంచిదన్నమాట. అలాగే అష్టమంలో రాజభయము, శస్త్రభయము, యుద్ధ భయము, అగ్ని ప్రమాదము, మనశ్చాంచల్యము, చోరులతో బాధ, దొంగలతో బాధ, పరుషాలాపము, పరుషమైన మాటలు మాట్లాడటం, దీర్ఘకోపము, దుష్ట సంచారము. అలాగే తొమ్మిదిలో గురువు యొక్క ఫలితాలు ధనధాన్య లాభము, శయ్య గృహాసన సుఖము, నిద్రాసుఖము, విందు వినోద భోజన లాభము, సుందర స్త్రీ సమాగము, సుఖము, సర్వశుభాలు. అలాగే దశమంలో ధననాశనము, రుణబాధ, శత్రుపీడ, దేశ సంచార క్లేశము, చోరపీడ, రాజపీడ, అగ్నిభయము, ప్రబల శత్రు విరోధము. దశమంటూ గురువు ఏకాదశంలో, గురువు ఏకాదశంలో ఉంటే ప్రబల కీర్తి, మానసిక శారీరక బలము, సర్వకార్య ప్రయత్న జయము, సుఖ సంతోషము, ధనధాన్యాభివృద్ధి, శత్రులాభము, శత్రుజయము, సంతాన లాభము, శుభకార్యాచరణ, శరీర సుఖము. సో ఏకాదశంలో గురువు అద్భుతంగా యోగిస్తాడు గోచారంలో. ఏకాదశంలో గురువు ఉన్నా అంటే ఇక పట్టింది బంగారం వాళ్ళకి. అలాగే పన్నెండులు గురువు ధననాశనము, స్థానభ్రష్టత, రుణబాధ, దారిద్ర్యము, సద్బ్రాహ్మణ నింద, విరోధము, దుష్ట ఫలితాలు.
సో ద్వాదశ స్థానంలో గురువు గోచారంలో సంచరిస్తుండగా మంచి సమయం కాదనమాట. ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి జాతకుడు. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.